ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సర్వేయర్ రాజును ఏసీపీ అధికారులు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో రెడ్ హ్యానర్గా పట్టుకోవడంతో ఏసీపీ అధికారులు ఎర్రుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఎర్రుపాలెం మండలానికి చెందిన రైతు అనిల్ కుమార్ మే నెలలో తన పొలాన్ని సర్వే చేయడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేయడం జరిగింది. కానీ సర్వేయర్ రాజు అనిల్ కుమార్ పొలాన్ని సర్వే చేయడానికి 30,000 రూపాయలు డిమాండ్ చేయగా, ఈరోజు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం వద్ద 30,000 రూపాయలు నగదు ఇస్తుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యానర్గా పట్టుకోవడం జరిగింది. దాని తాలూకు రికార్డులను సీజ్ చేసి రేపు ఉదయం ఏసీపీ స్పెషల్ కోర్టులో ప్రవేశపెడతామని ఏసీపీ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక కంప్లైంట్ అప్లై చేసుకోవడం జరిగింది 3rd May. దాన్ని ఇక్కడ మండల్ సర్వేయర్ గారు రాజు గారు సర్వే చేయాల్సి ఉండింది. దరఖాస్తు ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. దాన్ని తర్వాత ప్రాసెస్ గురించి మండల్ సర్వేయర్ గారిని కలిస్తే తను చాలా డిలే చేయడం జరిగింది. లాస్ట్కు రిక్వెస్ట్ చేస్తే 30,000 రూపీస్ బ్రైబ్ అడిగితే తను తప్పన్ బస్సులో ఒప్పుకొని అతను ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరకు వచ్చి ఏసీబీకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. అతని కంప్లైంట్ మీద ఒక కేసు రిజిస్టర్ చేశాము. చేసి దాంట్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం ఖమ్మం కలెక్టరేట్లో కలెక్టరేట్ ప్రెమిసెస్లో అతని దగ్గర 30,000 రూపీస్ డిమాండ్ చేసి తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వచ్చి ఇక్కడికి ఎరుపాలెం మండల ఆఫీస్కి వచ్చేసి కనెక్టర్ రికార్డ్ అంతా సీజ్ చేసినాము. రేపు మార్నింగ్ అతన్ని ఏసీబీ స్పెషల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము.